వృందా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం కార్తీక మహాపురాణం 27వ రోజు పారాయణాన్ని చేసుకుందాం. మరి కథలోనికి వెళ్దామా? విష్ణుగణాలు చెప్పిన చోళ విష్ణుదాసుల కథానంతరం ధర్మదత్తుడు మరల వారిని, ఓ గణాధిపతులారా, జయా విజయులు వైకుంఠమందలి విష్ణు ద్వారపాలకులని విని ఉన్నాను. వారెటువంటి పుణ్యం చేసుకొనడం వలన విష్ణు స్వరూపాలైన అంతటి స్థానాన్ని పొందారో తెలియచేయండి అని అడగడంతో ఆ గణాధిపతులు చెప్పనారంభించారు జయా విజయుల పూర్వజన్మల కథ. తృణబిందుడి కూతురు దేవాహుతి, ఆమె యందు కర్దమ ప్రజాపతి యొక్క దృక్స్ఖలనం జరగడం వలన ఇద్దరు కుమారులు కలిగారు. వారిలో పెద్దవాడు జయుడు, రెండోవాడు విజయుడు. వాళ్ళిద్దరూ కూడా విష్ణుభక్తి పారాయణులే అయ్యారు. అనంతరం అష్టాక్షరి మంత్రాన్ని జపించడం వలన వాళ్ళు విష్ణు సాక్షాత్కారాన్ని కూడా పొందారు. వేదవిధులయ్యారు. యజ్ఞాలు చేయించడంలో ప్రజ్ఞా కలవారుగా ప్రసిద్ధి చెందారు. అందువలన మరుత్తుడని రాజు వీరిద్దరి వద్దకు వచ్చి తన చేత యజ్ఞం చేయించవలసిందిగా వాంఛించాడు. అన్నదమ్ములిద్దరూ కలిసి వెళ్ళి ఒకరు బ్రహ్మ, మరొకరు యాజకులుగా ఉండి ఆ యజ్ఞాన్ని దిగ్విజయంగా నెరవేర్చారు. సంతుష్టుడైన మరుత్తు వారికి అగణితమైన దక్షిణలనిచ్చాడు. ఆ సొమ్ముతో ఈ అన్నదమ్ములు ఎవరికి వారుగా విష్ణుయజ్ఞం నిర్వర్తింపదలిచారు. తదర్థంగా మరుత్తు ఇచ్చిన మహాదక్షిణను పంచుకోవడంలో ఇరువురికి తగదలు వచ్చాయి. ఇద్దరికి చెరిసగం అనేది జయుడు వాదం కాగా, తనకు ఎక్కువ వాటా కావాలని విజయుడు కోరాడు. ఆ వాదోపవాద క్రోధంతో జయుడు అలిగి నువ్వు ముసలివైపోమ్మని శాపం పెట్టాడు. అంతటితో జయుడు ఊరుకోక అహంకారంతో శపించిన నువ్వు ఏనుగువై పుడతావులే అని ప్రతిశాపమిచ్చాడు. ఇలా పరస్పర శాప్తులైన ఆ సోదరులిద్దరూ విష్ణు అర్చన చేసి ఆయనను సాక్షాత్కరింప చేసుకున్నవారై తమ శాపాలను తత్పూర్వపరాలను విన్నవించుకొని శాప విముక్తికై ఆ శ్రీహరిని ఆశ్రయించారు. హే భగవాన్, నీకంతటి చేరువ భక్తులమైన మేము మొసలిగాను ఏనుగుగాను పుట్టడం చాలా ఘోరమైన విషయం, కనుక మా శాపాల నుంచి మమ్మల్ని మళ్లించు అని మనవి చేశారు. అందుకు మందహాసం చేస్తూ అంబుజానాభుడు, జయా విజయులారా, నా భక్తుల మాటలు పొల్లు పోనీకపోవడమే నా విధి. వాటిని అసత్యాలుగా చేసే శక్తి నాకు లేదు. పూర్వం ప్రహ్లాద వాక్యం కోసం స్తంభం నుంచి ఆవిర్భవించాను. అంబరీషుని వాక్యం ప్రకారం వివిధ యోనులలో దశావతారాలను ధరించాను. అందువలన మీరు సత్యం అని ఆదేశించడంతో తదా దేశాన్ని శిరసావహించి ఆ జయా విజయులిద్దరూ గండకి నది ప్రాంతాన మకర మాతంగాలుగా జన్మించి పూర్వజ్ఞానం కలవారై విష్ణు చింతనలోనే కాలం గడపసాగారు. అలా ఉండగా ఒకానొక కార్తీక మాసం ప్రవేశించింది. ఆ కార్తీక మాసంలో కార్తీక స్నానం చేయాలనే కోరికతో ఏనుగైన జయుడు గండకీ నదికి వచ్చాడు. నీటిలోనికి దిగిందే తడవుగా అందులోనే మొసలిగా ఉంటున్న విజయుడు ఏనుగును గుర్తించి దాని పాదాన్ని బలంగా నోటగరిచాడు. విడిపించుకోచేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో గజాదేవుడైన జయుడు విష్ణువును ప్రార్థించాడు. ఆ కరామకరాలు రెండింటినీ ఉద్ధరించి విష్ణుమూర్తి వారికి వైకుంఠ ప్రాప్తిని కలిగించాడు. తదాదిగా ఆ స్థలం అరిక్షేత్రంగా విర్జిల్లసాగింది. విష్ణు ప్రయుక్త చక్రాయుధం యొక్క ఒరిపిడికి ఆ గండకీ నదిలోని శిలలు చక్ర చిహ్నాలతో కూడుకున్నవయ్యాయి. ఓ ధర్మదత్త, నీచే అడగబడిన వారైన విష్ణు ద్వారపాలకులకు జయ విజయులు వారిద్దరే. అందువలన నీవు కూడా దంభ మస్తార్యాలను దిగనాడి సమదర్శనుడువై సుదర్శనాయుధుడి చరణ సేవలను ఆచరించుతూ తులా, మకర, మేష సంక్రమణాలలో ప్రాత స్నానాలు చేసి తులసీవన సంరక్షణ మందు నిష్టగలవాడై ప్రవర్తించి గోబ్రాహ్మణులను విష్ణు భక్తులను సర్వదా సేవించు. కొర్రదానిమును, పూలికడు, నీరు, వంగ మొదలైన వాటిని విసర్జించుము. జన్మప్రభుతిగా
నీవనుష్ఠిస్తున్న ఈ కార్తీక విష్ణువ్రతం కంటే దాన తపో యజ్ఞ తీర్థాలు ఏవి కూడా గొప్పవి కావని గుర్తించుకో. ఓ విప్రుడా, దైవప్రీతికరమైన విష్ణు వ్రతాచరణం వలన నీవు నీ పుణ్యంలో సగభాగం అందుకొనడం వలన ఈ కలహ కూడా ధన్యురాలయ్యింది. ప్రస్తుతం ఆమెను వైకుంఠపురానికి తీసుకొని వెళ్తున్నాము అని విష్ణుగణాలు ధర్మదత్తునితో హితవాడి అతనిని పునః నియమవ్రత నిష్ఠుడిని చేసి కలహా సమేతంగా విమానాన వైకుంఠానికి ఎగారు. నారదుడు చెప్తున్నాడు, ఓ పృథురాజా, అతి పురాతనమైన ఈ పుణ్యేతి ఆసన్ని ఏ మానవుడైతే వింటున్నాడో, ఇతరులకు వినిమిస్తున్నాడో, వాడు శ్రీ మహావిష్ణు యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రుడై విష్ణు సన్నిధాన్ని పొందదగిన జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాడు. త్రయోవింశోధ్యాయ సమాప్తః. చతుర్వింశోధ్యాయ. నారదుడు చెప్పినదంతా విని ఆశ్చర్యమైన పృథు చక్రవర్తి, హే దేవర్షి, ఇప్పుడు నీవు చెప్పిన అరిక్షేత్రం గండకీ నదులు లాగానే గతంలో కృష్ణా సరస్వతి ఇత్యాది నదుల గురించి విన్నాను. ఆ మహామహిమలన్నీ ఆ నదులకు చెందినవా లేక ఆ క్షేత్రాలకు చెందినవా, విషాదపరచవే అని కోరగా మరల నారదుడు చెప్పసాగాడు, శ్రద్ధగా విను. కృష్ణానది సాక్షాత్తు విష్ణుస్వరూపం, సరస్వతి నది శుద్ధ శివస్వరూపం. వాటి సంగమ మహత్యం వర్ణించడం బ్రహ్మకు కూడా అసాధ్యమే అవుతుంది. కృష్ణా సరస్వతి నదుల ప్రాదుర్భావము కథ. ఒకనొక చక్షుక మన్వంతరంలో బ్రహ్మదేవుడు సహ్యపర్వత శిఖరాలపై శవనం చేసేందుకు సమాయుత్తుడయ్యాడు. హరిహరులతో సహా సర్వదేవతలు మునులు కూడా కలిసి ఒకనొక దైవతామూర్తంలో బ్రహ్మకు యజ్ఞదీక్ష నీయడానికి నిర్ణయించి కర్త యొక్క కళాత్రమైన సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురు పంపారు. అయినా సరస్వతి సమయానికి అక్కడకు చేరుకోలేదు. దీక్షామూర్త మతిక్రమించరాదనే నియమం వలన భృగు మహర్షి, ఏ విష్ణు, సరస్వతి ఎందుకు రాలేదో తెలియదు, ముహూర్తం దాటిపోతుంది, ఇప్పుడేమిటి గతి అని ప్రశ్నించడంతో శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ, సరస్వతి రాని పక్షంలో బ్రహ్మకు మరి ఒక భార్య అయిన గాయత్రి దీక్షసతిగా విధించండి అని సలహా ఇచ్చాడు. ఆ సలహాను శివుడు కూడా సమర్థించడంతో భృగువు గాయత్రిని రప్పించి బ్రహ్మ యొక్క దక్షిణ భాగంలో ముందుగా ఆమెను ప్రవేశపెట్టి దీక్షా విధిని ఏర్పరిచాడు. ఆ విధంగా ఋషులందరూ కలిసి హరిహరుల సమక్షంలో బ్రహ్మకు దీక్ష నీయడం పూర్తి చేయగానే అక్కడకు సరస్వతి చేరుకుంది. తన స్థానంలో దీక్షితురాలైన తన సవితిని గాయత్రిని చూసి, అపూజ యాత్ర పూజ్యంతే పూజానంచ వ్యతిక్రమ త్రినిత్రత్ర భవిష్యంతి దుర్భిక్షం మరణం భయం. ఎక్కడైతే పూజారహత లేనివారు పూజింపబడుతున్నారో మరియు పూజనీయులు పూజింపబడనం లేదో అక్కడ కరువు, భయం, మరణం అనే మూడు విపత్తులు కలుగుతాయి. ఈ బ్రహ్మకు దక్షిణ భాగాన నా స్థానంలో ఉపావిష్ఠురాలైన ఈ గాయత్రి ప్రజలకు కనిపించినటువంటి రహస్య నది రూపమును పొందుగాక. ఓ బ్రహ్మ, విష్ణు మహేశ్వరులారా, మీరందరూ ఈ యజ్ఞవాటికలో ఉండి కూడా నా సింహాసనాన్ని నాకన్నా చిన్నదానికి ఇచ్చేశారు, కనుక మీరు కూడా జడీభూత నది రూపాలను పొందండి అని శపించింది. ఆ సరస్వతి క్రుద్ధవచనాలను వింటూనే చివ్వున లేచిన గాయత్రి దేవతలు వరించుతున్నా సరే వినకుండా, ఈ బ్రహ్మ నీకు ఏ విధంగా భర్తయో అదే విధంగా నాకు కూడా భర్తేనని విస్మరించి అకారణంగా శపించావు, కనుక నువ్వు కూడా నది రూపాన్ని పొందు అని ప్రతిశాపమిచ్చింది. ఈ లోపల హరిహరులు వాణిని సమీపించి, మేము నదులమైనట్లయితే లోకాలన్నీ అతలకుతలమైపోతాయి, కనుక అవివేక భూయిష్టమైన నీ శాపాన్ని మళ్లించుకోమన్నారు. కానీ ఆమె వినలేదు. యజ్ఞాదిలో మీరు విఘ్నేశ్వర పూజ చేయకపోవడం వలనే నాకు రూపంగా యజ్ఞం విఘ్నపడి ఆగమయ్యింది. పలుకుల పడితినైనా నా మాట తప్పదు. మీరందరూ నది రూపాలను ధరించి మీ అంశలు జడత్వాన్ని వహించవలసినదే. సవతులమైన నేను, గాయత్రి కూడా నదులమై పశ్చిమాభిముఖంగా ప్రవహించబోతున్నామని చెప్పింది. ఆమె మాటలు వింటూనే
సకల దేవతాంశలు జడాలుగాను రూపాలు నదులుగాను పరిణమించాయి. ఆ సమయంలో విష్ణుమూర్తి కృష్ణనదిగాను మిగిలిన వారు ఇతరేతర నది రూపాలుగాను మారిపోయారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నదులై తూర్పుముఖంగాను వారి వారి భార్యలు నదులై పశ్చిమాభిముఖంగాను ప్రవహించనారంభించారు. గాయత్రీ సరస్వతి నది రూపాలు సావిత్రి అనే పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందాయి. ఈ యజ్ఞంలో ప్రతిష్ఠితులైన శివకేశవులు మహాబలుడు అతిబలుడు అనే దేవత స్వరూపులయ్యారు. సర్వపాపహరిణి అయిన ఈ కృష్ణనది ప్రకృష్యోత్పత్తిని భక్తితో చదివినా వినినా వినిపించిన వారి వంశమంతా కూడా నదీ దర్శన స్నాన పుణ్యఫలవంతమై తరించిపోతుంది. ఏవం శ్రీ పద్మపురాణంతర్గత కార్తీక మహాత్యమందు 23-24 అధ్యాయములు 27వ బహుళ ద్వాదశి రోజు పారాయణం సమాప్తము. నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.